నేను విస్తృత కార్యక్రమం నడుస్తున్నది అందులో ఇంతకుముందే చెప్పుకున్నాం ఎన్డీఏలోకి కొన్ని పార్టీలను పిలుస్తున్నారన్న చర్చ నడుస్తోంది అన్నటువంటిది అందులో తెలుగుదేశం పేరు కూడా పదే పదే వినిపించింది అయితే తెలుగుదేశం దానికి సంబంధించి స్పష్టత రాలేదు కానీ అందులో పేర్లు వినిపించిన వాటిలో దళ్ ఎల్జేపీ అకాలిదులు వాళ్లే తీర్మానం చేసుకున్నారు ఎన్డీఏలో చేరాలని ఎల్జేపీ ఏదైతే రామ్ విలాస్ పాస్వాన్కి సంబంధించినటువంటి ఆయన కుమారు చిరాగ్ పాశ్వాన్ అడుగుతున్న సో నిన్న బీజేపీ చర్చలు జరపడంతో ఇది కీలకమైంది భాజపా నేతృత్వంలో ఎన్డీఏ కూటమిలో ఇచ్చే అంశంపై లోక్ శక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఆదివారం నర్మగర్భంగా స్పందించారు బీజేపీ నేత కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్తో పాట్నాలో ఆయన చర్చలు జరిపారు అనంతరం చిరాగ్ పార్టీ సమావేశం నిర్వహించి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సంబంధించి పొత్తులపై చర్చించారు దీంతో ఎన్డీఏ కూటంలో ఎల్జీపీ చేరుతుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి అంతకుముందు కేంద్ర మంత్రి రాయ్ విలేకరులతో మాట్లాడారు పొత్తు గురించి వివరాలేవి చెప్పకుండా పాశ్వాన్లతో తమ పార్టీకి మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు ఎన్డీఏలోకి చేరే అవకాశాలపై చిరాగ్ను ప్రశ్నించగా నేను వారికంటే ముందేమైనా ప్రకటన చేయడం సంకీర్ణ ధర్మానికి వ్యతిరేకం ఎన్డీఏతో మరో విడత చర్చలు జరిగే అవకాశం ఉందని తేల్చి చెప్పారు దీంతో ఎన్డీఏలోకి ఎల్జేపీ ఇంకా తేల్చాల్సింది అకాలీదళతో కూడా ఏమైనా చర్చలు జరుగుతాయి తెలుగుదేశంతో కూడా జరుగుతాయా ఏంటన్నదే